ఇగో ఇప్పుడే మేము మేకలు అయితే తెచ్చినాం. ఇగో మా అన్న వాళ్ళందరూ స్టార్ట్ అవుతారు. ఎట్లానో ఎట్లా పోతున్నావు? ఇప్పుడు బ్రో ఎప్పటి వరకు వెళ్ళిపోతాం? ఒక వన్ అవర్లో వెళ్ళిపోతాం. వన్ అవర్లో వెళ్ళిపోతా. వి జస్ట్ స్టార్టెడ్ నౌ. టైం ఎంత అవుతుంది చూడు ఒకసారి. 6:10 6:10కి స్టార్ట్ అవుతున్నారు. మీకు ఒక 7:10 7:10 వరకు వెళ్ళిపోతారంట. సో ఏ గట్టిగా చికెన్ కానీ మంచి వేసి పెట్టారు, అర్థమైందా? సూపర్గా మటన్ చికెన్ ఫ్రై గట్టిగా చేపించి పెడతా బోటి అన్న. మేము వచ్చే వరకు మొత్తం అయిపోవాలి, రెడీ అయిపోవాలి. 100% మేము ఏదో మా ఇంపార్టెంట్ గెస్ట్ అనమాట, మన మాణిక్యం అని అంటారు ఈయన. ఒకసారి చూడు రే. చాలా బాగుంది అన్న, అన్నీ చెప్పండి. మేము వచ్చే వరకు మటన్ చికెన్ అన్న అయిపోయింది. దాని ఏముంది, మేమేం వరీ కాకండి. మీరు వచ్చా బయట రెడీ అయిపోతుంది. సరేనా, హ్యాపీ జర్నీ మరి. బోలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై. బోలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి. ఇది భువనగిరి ఫోర్ట్ అనమాట. ఇది గ్రౌండ్ నుంచి 500 feet హైట్ ఉంటుంది. దీని హైట్ ఒకటే ఒక రాక్, మొత్తం రాక్. సో ఇక్కడ కూడా ఒకరోజు ప్లాన్ చేయాలి మనం. ఇటు చేస్తాను ఇక్కడ కూడా ఒకరోజు. ఫైనల్గా మాత్రం గుట్ట దగ్గరకు వచ్చేసాము. గుట్ట నుంచి ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉండనిస్తలేరు అనమాట, ఇక్కడ రూమ్స్ ఏమి అవైలబుల్ లేవు. సో మేము పాత నరసింహస్వామి దగ్గర మేము స్టే కోసం చెప్పి ఒక షెడ్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి అక్కడ షెడ్కి ఒక 2 kilometers ఏమి ఉంటుంది మా షెడ్ దగ్గరికి. సో షెడ్ దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ దర్శనంకి వచ్చేసి లంచ్ చేయాలి. సో యాక్చువల్గా ఏంటంటే లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళు మార్నింగ్ 6:00 వెళ్ళినారు. సో యాక్చువల్గా వాళ్ళు ఏం ఫీల్ అవుతారేమో ఇప్పటివరకైతే మేము పోలేదు. ఇప్పుడు 2 అయిపోయింది ఆల్రెడీ, మస్తు లేట్ వచ్చినాం కదా. మీ ఫీలింగ్ ఎట్లుంది? మేము ఇక బాబు మేము చాలా కోపడుతున్నాం మీ మీద. మేమైతే చాలా కోపంగా ఉన్నాం. దిస్ ఈజ్ నాట్ గుడ్. పొద్దున ఎనిమిది ఆరు వచ్చేసి ఇలా వంటలు చేసినాము, బగార అన్నాము, పెరుగు చారు, మటను, చికెన్ అన్నీ చేసి పెడితే మీరు ఇప్పుడు వస్తారా? ఇది దిస్ ఈజ్ నాట్ గుడ్. ఇది దీని మీద ఈ స్పందన మీద మిస్టర్ సాయి గారిని అడగండి. సాయి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు మార్నింగ్ వస్తానండి, 4 గంటలకు మనం లేవడ్డానండి. అన్ని చేసి పెట్టానండి, బోటి చేసి పెట్టాను, చికెన్ చేసి పెట్టాను, మటన్ చేసి పెట్టాను, బగార రైస్ చేసి పెట్టాను, పెరుగు చారు, సాంబారు, మరియు హల్వా లేకుండా పులిగార తిన్నారా మీరు? మాకు లేకుండా అయిపోయింది. మా అన్న వాళ్ళు మాత్రం ఫీల్ అయినారు లేట్ వచ్చినందుకు. సో తాలూకు ఏదో ఒక చెప్పేసి మళ్ళీ దర్శనం కోసం మళ్ళీ వచ్చినాము. సో దర్శనం అయిన తర్వాత మళ్ళీ లంచ్ చేసుకుంటాము. కింద యాక్చువల్గా బస్సు రానియలేదు మాకు, పైకి బస్సు రానియలేదు. సో అందరం మళ్ళీ ఆటోలోనే వెళ్తున్నాము. కింద నుంచి అన్ని ఆటోస్ ఇక్కడ స్టాండ్ దగ్గర ఉండే మా బస్సు అక్కడ పార్క్ చేసి ఇక్కడ ఆటోలో వెళ్తున్నాము. సో వ్యూ మాత్రం చాలా బాగుంది. అప్పటికిప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి గుట్టలో. ఇంకా చాలా కొత్త కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి కింద. హోటల్స్ ఇలా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి కిందనే. గుట్ట కింది నుంచి పైకి రావడానికి కూడా చాలా అంటే చాలా రూట్స్ కొత్తవి కడుతున్నారు. చూసాం ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి నేను ఇంకో వీలాగ్ తీస్తాను ఇదే యాదగిరిగుట్టలో. సో మొత్తానికి మాత్రం మేము ఇక్కడ గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఆటో దిగిన తర్వాత దర్శనంకి వెళ్ళాలి. దర్శనంకి మాత్రం ఎక్కువ క్రౌడ్ అయితే కనిపించట్లేదు నాకు తెలిసి. చాలామంది ఈరోజు సండే అయినా కూడా మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకున్నారు అనుకుంటా. ఇప్పుడైతే చాలా తక్కువ క్రౌడ్. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే ఇక్కడ నుంచి చాలా షాప్స్ ఉంటుంటే ఇప్పుడు మొత్తం షాప్స్ అన్ని క్లియర్ చేస్తారు. షాప్స్ ఏం లేవు ఇక్కడ. టెంకాయలు షాప్స్ కూడా ఏం కనిపించట్లేదు మాకైతే ఇక్కడ నుంచి. సో ఈ వ్యూ చూడండి ఒకసారి. రోడ్స్ మొత్తం కొత్త రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ రావడానికి. డెవలప్మెంట్ మాత్రం చాలా బాగా అవుతుంది ఇక్కడ సైడ్. నాకు తెలిసి ఇంకో 2 ఇయర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దర్శనంకి ఎవ్వరు లేరు, మేమే ఉన్నాము, ఇంకా కొంతమంది వచ్చినారు. సో చాలా తక్కువ క్రౌడ్ ఉంది. మేము ఇప్పుడే లైన్లో స్టార్ట్ అయినాము.
ఇక్కడికి లైన్ ఇది యాక్చువల్గా ఎంట్రన్స్ అనమాట దర్శనంది. సో ఇక్కడ నుంచి అందరూ ఎంటర్ అవుతున్నారు. సో చాలా చేంజ్ అయింది అప్పటికిప్పటికి టెంపుల్ చూడండి. ఎంత అంత పబ్లిక్ అంత ఏమి అనిపిస్తలేదు. యాక్చువల్గా 4:00 వచ్చినాం కదా, మార్నింగే ఎక్కువ మంది వచ్చి దర్శనం చేసుకున్నారంట. సో మేము ఇప్పుడు వచ్చాము, లైన్ అయితే ఏం లేదు, 5 నిమిషాలు వచ్చేసినాం లోపడ్డాక. సో చూడండి దర్శనంకి వచ్చాము లోపలికి. సో ఇక్కడ మాత్రం ఫోన్ అలౌ లేదనుకుంటా. సో తీస్తున్నా, ఎవరేమన్నా అంటే మాత్రం ఆపేస్తా. చూడండి చాలా చేంజ్ అయింది లోపల టెంపుల్ కూడా. ఇక శానిటైజింగ్ ప్రాసెస్ ఇక్కడ, ఇప్పుడు కరోనా వల్ల శానిటైజింగ్ ప్రాసెస్ ఇక్కడ పెట్టారు. సో గుడి దర్శనం. ఎవరు అంటారు దర్శనం అయితే అయిపోయింది. ఒక నాకు తెలిసి ఒక 5 మినిట్స్లో అంత పట్టింది దర్శనంకి. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాం మా దగ్గరికి. మా ఫ్రెండ్స్ నేను మాట్లాడుతుంటే ఏదో నేను కోత అనుకుంటారు, అందరు కలిసి కోతిలా కనిపిస్తున్నానా అంశు? అంశు కోతులు ఎట్లున్నాయి బేట? కోతులు ఎట్లున్నాయి? ఎట్లున్నాయి? ఎన్నున్నాయి? ఎన్నున్నాయి? 4 ఉన్నాయా? ఎట్లా అంటున్నాయి? అంటున్నాయా? గుట్ట పైన ఓన్లీ గుడి మాత్రమే ఓపెన్ ఉంది, అన్నీ క్లోజ్ అయ్యాయి. షాప్స్ లేవు, ఏం లేవు. అక్కడ గుండం కూడా మొత్తం క్లోజ్ చేశారు. ఇక్కడ కోతులది మాత్రం చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ కోతులది. ఇక్కడ మీరు మీరు వెళ్తే జాగ్రత్తగా ఉండండి. కవర్స్లో ఉన్న పులిహోర పొట్లాలను కూడా మొత్తం తీసుకొని తినేస్తున్నాయి ఇవే. సో మీరు వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, కవర్స్ కనిపించకుండా కొంచెం దాచి వెళ్ళండి. మొత్తం ఇక్కడ ప్రసాదం తీసుకునే దగ్గర ఎక్కువ కోతులు ఉన్నాయి. 15 రూపాయలకేమో పులిహోర ప్యాకెట్, అండ్ 20 రూపీస్కేమో లడ్డు. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ రేట్స్ ఉన్నాయి లడ్డు అండ్ పులిహోర అది. సో తీసుకుంటే ఇక్కడ తీసుకోండి, దర్శనం అయిపోయిన తర్వాత రైట్ సైడ్లో మీకు దిగంగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. చెప్పాను కదా కిందికి వచ్చేటప్పుడు చూడండి, ఇదే వాళ్ళు. ఎంత పెద్దగా ఉందంటే చాలా అంటే చాలా దూరం నుంచి ఇలా కనిపిస్తుంది. మనము ఎంటర్ అయ్యే దగ్గర నుంచి మన బస్ స్టాప్ నుంచి కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇది చాలా అంటే చాలా పెద్దగా కట్టారు. ఇంకా ఇక్కడ గ్రీనరీ కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ ఇప్పుడు అక్కడ మా షెడ్ దగ్గరికి వెళ్ళి లంచ్ చేయాలి. లంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నాకు తెలిసి ఈరోజు ఇంటికి వెళ్ళే వరకు ఈవినింగ్ 7-8 అవుతుందేమో. దర్శనం లేటైతే చాలా ప్రాబ్లం అవుతుండే మాకు. ఇప్పుడు షాప్స్ అన్నీ కిందనే మ్యాక్సిమం అప్పటి షాప్సే ఎక్కువ ఉన్నాయి. సో ఆ షాప్స్కి అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూసినాయి షాప్స్ని, అదే బొమ్మలు ఉంటాయి. షాప్స్ కొత్త బొమ్మలు అయితే రావు. ఏ బొమ్మలు కొత్త మార్కెట్లో వచ్చినా కూడా ఏదైతే పాత బొమ్మలు అవే బొమ్మలు ఉంటాయి. ఇక్కడ బస్ స్టాప్లో కూడా ఏం బస్సెస్ అయితే కనిపిస్తలేవు. అన్నీ అందరూ ఇండివిజువల్ వెహికల్స్లోనే చాలామంది వస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ది వీళ్ళు చూసుకొని రండి. దర్శనం కోసం వెయిట్ చేయమని ఎందుకు వెయిట్ చేయాలి? ఎంతసేపు వెయిట్ చేయాలని అంటే కాదు, నువ్వు ఫస్ట్ నేను దర్శనం నువ్వు గుడి కాడ పైన నిల్చోమని చెప్పిన, నువ్వు నిల్చోలే. ఇక్కడ వచ్చామో నిమ్మలం కడుపుకుందా తిన్నావు? ఎవరు తిన్నారు? వచ్చినాక తిందామని అనుకున్నాము. దర్శనం అయినాక ఏం చేస్తాం చెప్పి అక్కడ కూర్చొని గుడి కాడ వచ్చినాం. మధ్యాహ్నం వచ్చారు? తొమ్మిది గంటలకు వచ్చి చికెన్ వండినాం, మటన్ వండినాం. మంచిగా అయిందంటే నేనే వండినా. మంచిగా కావాలంటే నేను వండాలి. మటన్ మంచిగా అయిందా? ఓ సూపర్. అయితే నేనే వండినా. అన్ని బాగున్నాయి. ఈమె మా అక్క చూడు ఎట్లా చేస్తుంది. దానికి ఆధార్ కార్డు ఎందుకు తెచ్చినావే? యాదగిరి గుట్టకి ఆధార్ కార్డు ఎందుకు తెచ్చినావు చెప్పు. సంచులు ఉంటే ఆధార్ కార్డు పట్టుకోస్తావు అట్లనే? ఏముంది ఏముంది చెప్పు. యాదగిరి గుట్ట ప్రోగ్రామ్ వీలాగ్ మాత్రం ఈ ఫొటోస్తో ఎండ్ అయిపోతుంది. సో ఈ వీడియో నేను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ సూన్.